సార్ మీకు తమన్నా ఫ్యాంటసీ ఉందని బయట టాక్ ఫ్యాంటసీలు అలాంటి డ్రీమ్లు అలాంటివి ఏం లేవు రాంగ్ అది ఫ్యాంటసీ అనేది అబ్సల్యూట్లీ రాంగ్ వర్డ్ వీ వీ హ్యావ్ ఎ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ ప్రొఫెషనల్గా తను చేసే వర్క్ అయినా తన హార్డ్ వర్క్ అయినా అదంతా నాకు చాలా ఇష్టం నా వైపు నుంచి ఉండే క్లారిటీ ఇష్టం అందరు చెప్పినట్టుగానే ఏదైనా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా తీసుకుంటాను తనకి ఇంకొకటి ఏంటంటే రచ్చా సినిమా తనకి పెద్ద కమర్షియల్ బ్రేక్ కాబట్టి తనకు ఒక ట్రస్ట్ తనైతే అన్నీ బాగా చూసుకుంటారని అలాగే నాకేంటి ఏం చెప్పినా ఎలాంటి డాన్స్ మూవ్స్ అయినా ఎలాంటి హీరోతో చేసినా మ్యాచ్ చేస్తుందని నాకు ఒక ఇలాంటి మ్యూచువల్ రెస్పెక్ట్తో కలిసి చేయడమే తప్ప ఫ్యాంటజీలు డ్రీమ్లు అలాంటివి నాకు ఎవరిపైనా లేవు ఉండవు కూడా కొంత వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మూడు సినిమాలు కలిసి చేసామంటేనే ఇంకా మీరు యూ కెన్ ఇమాజిన్ కంఫర్ట్ ఉంది మంచి కంఫర్ట్ ఉంది ఒక లక్కీ చామ్ అనుకోవచ్చా అంటే ప్రతి ఒక్క డైరెక్టర్కి ఒక హీరో లక్కీ చామ్ పెట్టాడు ఒక హీరోయిన్ హీరోయిన్ అంటే జరుగుతుంది కాబట్టి అనుకోవచ్చు ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ థింగ్ ఒకరు వల్ల మనకు మంచి అంటే వాళ్ళు మన సెట్లో అడుగుపెట్టినా మన సినిమాలు అడుగుపెట్టినా ఆ సినిమాలకు హిట్ అవుతున్నాయంటే పాజిటివ్ వైబే కదా అది తన క్యారెక్టరైజేషన్ ఏంటి మూవీ తన క్యారెక్టరైజేషన్ జ్వాలారెడ్డి పేరులాగే మంచి ఫైర్ బ్రాండ్ తను చాలా అగ్రెసివ్గా ఉంటుంది ఎలాంటి విషయాన్నైనా చాలా యాటిట్యూడ్తో హ్యాండిల్ చేస్తుంది దానికి తగినట్టుగానే సాంగ్ కూడా చేశాను జ్వాలా రెడ్డి అనే సాంగ్ సో తెలంగాణ కబడ్డీ కోచ్గా తను ఈ సినిమాలో చేస్తుంది తను ఇంతకుముందు చేసిన సినిమాలకైతే కొంచెం అట్కే అంటారు కదా అట్లాగే ఉంటుంది తను ఎప్పుడు కూడా ఓ హీరోయిన్ గ్లామర్ రోల్ అలా చేసింది బట్ దీనిలో ఒక ప్రాపర్ కబడ్డీ కోచ్గా వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళని ఒక నేషనల్ కబడ్డీకి ఛాంపియన్షిప్ తీసుకెళ్ళి అలాంటివి అన్నీ ఆవిడ నేను అసలు ఒక షార్ట్ చేస్తున్నప్పుడు సెమీ ఫైనల్స్లో నేను కంటెంట్ మాత్రమే ఇచ్చాను నేను ఏదో షార్ట్ బెట్ చేసుకున్నా తను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చూసి సర్ప్రైజ్ సర్ప్రైజింగ్ అనిపించింది నాకే పెద్ద కోచ్ లాగా అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న కోచ్ లాగా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని మోటివేట్ చేసిన ఒక షార్ట్ ఉంది సినిమాలో అక్కడ నేను కంటెంట్ ఏమి ఇవ్వాల తనే ఇమాజిన్ చేసుకొని తనే ఎక్కడో అబ్జర్వ్ చేసింది సబ్కాన్షియస్గా పెట్టుకొని చాలా బాగా చేసింది సింగిల్ టేక్లో చేసింది ఆ రోజే అన్న అసలు మనం ఇంకోటి ఏదైనా ప్రాపర్ కబడ్డీ కబడ్డీ ఎనీ ప్రాపర్ స్పోర్ట్స్ ఫిల్మ్ చేద్దామని సో అంత ఇన్స్పైరింగ్ అనిపించింది ఆ షార్ట్ ఆసే మీకు కూడా నచ్చుద్ది సినిమాలో